హాయ్ హాయ్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు కెరియర్ స్టార్ట్ చేశారు ఇప్పటివరకు కంటిన్యూగా మూవీస్ అని చేస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం డాక్టర్గా మీ ప్రొఫెషన్ని మీరు కంటిన్యూ చేస్తూ యాక్టర్గా కూడా ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నారు సో ఈ రెండింటి మధ్య మీకు ఏదైనా డిఫరెన్స్ కనిపించిందా అది బాగా అనిపిస్తుందా ఇది బాగా అనిపించిందా అంటే రైట్ ఐ మంచిదా లెఫ్ట్ ఐ ఉంది అన్నట్టు ఉంది ఇక్కడ ఎందుకంటే నాకు బేసిక్గా డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు పరిధి కొంతవరకే ఉండేది ఓకే డాక్టర్ అయిన తర్వాత రీచ్ ఎక్కువైందనమాట ఎక్కువ మందితో ఇంట్రాక్ట్ అవ అయ్యే అవకాశం వచ్చింది నేను చెప్పే మాటలు ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాయి సో రెండు అంటే ఓన్లీ డాక్టర్ డాక్టర్ అయితే కొంతమంది కొంతమంది వరకు మాత్రమే అది కన్ఫర్మ్ అయి ఉండేది యాక్టర్ వల్ల రీచ్ పెరిగిందని అనుకుంటున్నాను నేను రీచ్ ఎక్కువగా అంటే పబ్లిక్ రికగ్నైజేషన్ మీరు ఏర్పడింది అని అంటే అవునండి ఎస్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు చేస్తున్నా అండి రెండు చేస్తున్నారు సో యాక్టర్గా ఇన్ని మూవీస్లో కమీడియన్గా చేశారు ఎందుకని డాక్టర్ ప్రొఫెషన్ని తీసుకొని డాక్టర్గా చేయొచ్చు కదా అంటే ఇప్పుడు డాక్టర్గా కూడా కామెడీ అండి అవి కూడా ఇప్పుడు రాబోయే సినిమాల్లో డాక్టర్ పాత్రలు కూడా చేస్తున్నాను నేను ఓకే డాక్టర్గా అందులో కూడా కామెడీని పండి ఆబ్వియస్గా అండి మీరు చాలా చాలా వరకు చూస్తే చిన్నప్పుడు జోకు జోక్ల పుస్తకాలు ఉంటే చూసారా జోక్ పుస్తకాలు దాంట్లో కూడా డాక్టర్ పేషెంట్ చాలా కామెడీ ఉంటుంది ఎస్ సో అవి కూడా వస్తున్నాయి త్వరలో వస్తున్నాయి ఎస్ సినిమా నటుడిగా అందరికీ పరిచయం పరిచయమైన్నారు మీ జీవితం ఏంటి అనేది చాలా మందికి తెలుసు కొన్ని ఇంటర్వ్యూల ద్వారా కూడా చూసారు బట్ జనరల్గా మనం మాట్లాడుకుంటే డాక్టర్గా ఎన్నో సేవలు అందించారు కోవిడ్ టైంలో అవన్నీ కూడా మేము చూసాము ఇప్పుడు మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు మరి థర్డ్ వేవ్ వస్తుందా వస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే అండి ఇక్కడ వేవ్ నెంబర్ థర్డ్ ఫోర్త్ అన్నదానికన్నా ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి లైఫ్ అంటే ఏంటి అనేది చాలా క్లారిటీ వచ్చింది సో ఒక కరోనా ముందు హెల్త్ ఈజ్ వెల్త్ అని అన్నా ఎవరో పట్టించుకొని జనం కరోనా వచ్చిన తర్వాత హెల్త్ ఈజ్ నాట్ జస్ట్ వెల్త్ హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే ధోరణికి వచ్చేసారు నిజంగా ఒక మంచి సైన్ యాక్చువల్గా జనాల్లో సో ఏదొచ్చినా ఏది రాకపోయినా సరే మనలో ఇమ్యూనిటీ అనేది పెంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మన జాగ్రత్తలు మనం ఉంటూ ఆరోగ్యం గురించి ఒక మంచి శ్రద్ధ తీసుకుని ఉన్నట్లయితే ఎన్ని ఎన్ని వేవ్స్ వచ్చినా కరోనా కాదు ఇంక మరెన్నో వైరస్ వచ్చినా సరే మనం ఎదుర్కొనే శక్తి మనకు ఉంటుంది ఎస్ సో మన జాగ్రత్తలు మనం ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి కోవిడ్ వేరియంట్ని మార్చుకుంటూ కొన్ని కొన్ని డిఫరెంట్ మనకి కనిపిస్తుంది మరి థర్డ్ వేరియంట్ వస్తుంది అది ఒక డేంజర్ అంటారా ఏదైనా అండి అంటే మన జాగ్రత్తలు లేనప్పుడు మన జాగ్రత్త వహించకపోయినప్పుడు చిన్నదైనా సరే మన పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది సో ముఖ్యంగా చెప్పే చెప్పేది ఏంటంటే మనలో ఇమ్యూనిటీ అనేది మనం పెంచుకోవాలి ఒకటి అది మనం తీసుకునే ఆహారం మనం చేసే వ్యాయామాలు బట్టి మనం తీసుకునే జాగ్రత్తలు బట్టి మనం బయటకు వెళ్ళినప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు బట్టి ఆధారపడి ఉంటుంది సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇమ్యూనిటీ అనేది పెంచుకోండి అది మన అలవాటు మనం మంచి మంచి అలవాట్లు చేసుకోవడం వల్ల మనకు ఉండే చెడు అలవాట్లు ఏమైనా ఉంటే దాన్ని తొలగించుకోవడం ద్వారా మనం దాన్ని సాధించుకోవచ్చు వేవ్స్ గురించి పట్టించుకోవద్దు వైరస్ గురించి పట్టించుకోవద్దు దేని గురించి పట్టించుకోవద్దు మీరు హ్యాపీగా ఉన్నంత ఉన్నంతకాలం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకున్నంతకాలం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు